హలో ముందుగా ఈరోజు ఈ యొక్క మన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా జిల్లాగా ప్రకటించవాలని చేస్తున్న ఉద్యమానికి జరుగుతున్న ఉద్యమానికి ఈరోజు మీ అందరితో పాటు భాగస్వామ్యం అంటే పాల్పంచుకునే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఈ సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫు మనోహర్ బాలాజీ మనోహర్ గారికి అలాగే నాగరాజ్ గారికి అలాగే మన మేతృ పార్టీ శ్రీరాములు గారికి అలాగే ఆశా గారికి ఓపీడీఆర్ శ్రీనివాసులు గారికి గురుసంఘ పెద్దలకే తెలివి వృత్తి సంఘ పెద్దలకే తెలివి అందరికీ పాత్రికేయ సోదరులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన హిందూపురం పట్టణ ప్రముఖులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ అందరు చెప్పే తెలియపరిచారు వాళ్ళ మన హిందూ పురాణ ఉన్న ప్రాముఖ్యత అంటే నాన్నగారి నుంచి ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం అయితేనేమి తర్వాత అన్నయ్య గారు ఋషి గారు అయితేనేమి ఉన్న మంచి చెడ్డల గురించి ఇప్పుడు విచారించుకోవడం జరిగింది. మరి అందరూ కూడా అంటే మనమే కాదు హిందూపురం కేవలం మన నియోజకవర్గం లేకపోతే పార్లమెంటు పరిధిలోనే కాదు యావత్తు అనంతపురం జిల్లా అయితేనేమి లేకపోతే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి కోరుకుంటుంది హిందూపురం జిల్లా కేంద్రంగా జిల్లాగా ఏర్పడాలన్న ఒక కోరిక. అది కేవలం మన కోరికే కాదు ఎందుకంటే మన హిందూపురానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ అటువంటిది దానికి ఉన్న ప్రాధాన్యత భౌగోళికంగా అయితేనేమి లేకపోతే కూడా మిగతా వివిధ అంటే మనకి తూముకుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అలాగే ఎన్నో మంచి విద్యా సంస్థలు అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో ప్రారంభించడం జరిగింది. అలాగే నవోదయ కానివ్వండి లేకపోతే ఏపీఆర్ కానివ్వండి లేకపోతే జేసీ కానివ్వండి లేకపోతే సాంఘిక సంక్షేమ కళాశాలలు కానివ్వండి లేకపోతే మన ఈ యొక్క మహిళా బాలికల యొక్క పిఆర్ ఏపీ బాలిక బిట్ కానివ్వండి బిట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి అలాగే ఇట్లాంటివి ఎన్నెన్నో వసతులు అలాగే మన హంద్రినివ కాలువ కూడా 25 కిలోమీటర్ల సమీపంలో ఉండటం అయితేనేమి ఇలాంటివి అలాగే రహదారులు అయితేనేమి మనకి NH 44 ఉంది అలాగే మనకి ఇటు టేకులోడ్ నుంచి సిరాకి వెళ్ళి అది పూర్తిగా వస్తుంది ఆ హైవే కూడా ఇలా భౌగోళికంగా అన్ని వసతులు కూడా మనకి ఆసుపత్రి ఉంది బ్రహ్మాండమైన ఆసుపత్రి దాన్ని 250 పడకల ఆసుపత్రికి దాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి సమానంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా అన్ని పట్టు పరిశ్రమల్లో అయితేనేమి ఇక్కడ ఒక కాలేజ్ అయితేనేమి లేకపోతే రీసెర్చ్ సెంటర్ అయితేనేమి ఆనాడు నాన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి అన్ని వసతులు గల మన హిందూపురం అది ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడాలని ఎందుకంటే హిందూపురానికి ఒక చరిత్ర కూడా ఉంది అంటే నేను చెప్పిన దానికంటే ఇంకా ముందు వెనక్కి వెళ్తే మరి ఎప్పుడు 1920లో ఇది ఒక మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది అంటే ఇప్పటికీ సుమారుగా 100 సంవత్సరాలు పూర్తయింది పూర్తిగా వస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు అది ఏ గ్రేడ్ నుంచి కూడా మన శాంక్షన్ గ్రేడ్కి ఆల్మోస్ట్ ఇక నెక్స్ట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మిగిలింది కార్పొరేషన్ సో ఇన్ని వసతులు ఇన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రజల యొక్క ఆకాంక్ష అందరూ కోరుకునేది అనేది మన కేవలం హిందూపురం నియోజకవర్గం వాళ్ళమే కాదు కానీ ఎన్నో ఇప్పుడు మన ఎస్కే యూనివర్సిటీ అది కూడా మన హిందూపురం పరిధిలోకి వస్తుంది పార్లమెంట్ పరిధిలోకి. ఇప్పుడు ఆయన పెద్దలు చెప్పినట్టు ఎక్కడో మనం జగన్మల్ల తీసుకొచ్చి ఇందులో కలిపి మనకి వాళ్ళకి అన్ని ప్రాంతాలకి వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనమేమో అనంతపురం చూసుకుంటే అక్కడ బ్రహ్మాండమైన ఆసుపత్రి ఉంది లేకపోతే ఇటు చూసుకుంటే మడక సిరాకే తెలిమి అటు మన రాప్తాడు ఇక్కడ పెనుగొండకే తెలిమి అటు పుట్టపర్తి దగ్గరగా ఉండడం ఇటువంటి ఇప్పుడు మనం చూస్తే పెనుగొండ మనం చూస్తే పుట్టపర్తికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది సత్యసాయి నిలయం ఉంది అక్కడ ఎంతో ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అది ప్రదేశం పుట్టపర్తి అటువంటిది. మరి అక్కడ అశాంతి ఎందుకంటే ఆయన అన్నట్టు మన బాలాజీ గారు అన్నట్టు
మరి మనోహర్ గారిని అంటూ ఎన్నో ఒక కేంద్రం ఒక జిల్లా కేంద్రం కానీ ఎన్నో ఉద్యమాలకు కానీ వెళ్ళిన వాటికి అది అక్కడ జరగడం కానీ లేక అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి శాంతిగా ఉన్న ప్రశాంత నిలయాన్ని అటువంటి పుట్టపర్తిని అశాంతి మార్గంలోకి అంటే మనకు కూడా ఉన్నాయి ఇక్కడ ఆత్మిక క్షేమాన్ని మనకు కూడా మన దుర్గా పాపనేశ్వర స్వామి అయితేనేమి లేకపోతే మన నరసింహస్వామి అయితేనేమి ఇవి వీరభద్రస్వామి ఆలయాలు ఇవి ఆధ్యాత్మికంగా ఉన్నాయి కానీ మనకేంటంటే మనకి అన్నిటితో పాటు మనకి ఉన్న వసతులు ఏమేమితో ఉన్నాయి అవన్నీ అందరు చెప్పడం జరిగింది అలాగే ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా ముందు ముందు అంటే మనకి ఇది ఉంది కాబట్టి పారిశ్రామిక వాడ ఉంది కాబట్టి ఇక ముందు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా పరిశ్రమలు ఈ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎక్కడైనా బాగా అభివృద్ధి చేయాలంటే భౌగోళికంగా చూసుకుంటే మన హిందూ పూర్వకి అన్ని తగిన సౌకర్యాలు అన్నిటికీ తగ్గ రావదారులు అయితేనేమి లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు తుమ్ముకుంటా పారిశ్రామిక వాడైతేమి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి అట్లాగే బెంగళూరు ఎయిర్పోర్టు దగ్గరగా ఉండడం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇలా అలాగే మనం నేను గడ్కరీ గారికి ఒక ప్రతిపాదన కూడా పంపడం జరిగిందండి అంటే మన సోమందేపల్లి నుంచి యలంక అంటే అక్కడికి హైవే మొన్నే పంపించడం జరిగింది ఆయన కూడా మళ్ళీ అక్కడ చేస్తున్నాం మేము ఎక్కడున్నా కూడా ఫోన్ల ద్వారా ఎవరికి వాళ్ళు ఎవరు ఫోన్ చేసి చివరికి నా నంబర్ అయితే అందరికి తెలుసు ప్రతి ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఈ ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా వెంటనే తగ్గే ఎంఆర్ఓ గారు ఫోన్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేయడం అయితేనేమి లేకపోతే మా పిఏ బాలాజీ గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేయడం అయితేనేమి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేయడం అయితేనేమి లేకపోతే అనిల్ గారు ఉన్నారు ఇక్కడ ఆయనకి ఎవరికో చేసి ఆ పని అప్పుడు చెప్పడం వాళ్ళకి వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయడం నాకు అమ్మ ఇది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి గారు అందరూ మిగతా అన్ని మండలాల నుంచి కూడా సో ఇవాళ అన్ని అందరు ఏమేమి కష్టాలని అవి కూడా తీరుస్తూ ఇవాళ మరి ఈ కరోనా దురదృష్టవశాత్తు ఈ ఇది విజృంభించి మన మీదకి దాడి చేయడం జరిగింది అదే ఇవాళ ఆసుపత్రి కూడా ఇంతకుముందు 2 వెంటిలేటర్లు సరే 100 PPE యూనిట్లు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈరోజు మళ్ళీ ఒక పల్స్ ఫ్లో ఎక్విప్మెంట్ అయితేమి దాని తర్వాత ఎక్స్రే మిషన్ అలాగే ఒక 5 స్ట్రెచర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది 50 లక్షలు పెట్టి సో ఇప్పుడు అనేది అందరి ఒక ఆకాంక్ష కోరిక ఇవాళ ఇంత ఈ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా అందరూ కూడా ఈ యొక్క హిందూపూర్ని ఒక జిల్లా కేంద్రంగా దీన్ని ప్రకటించాలి అని ఐక్యమత్యంగా ఇవాళ ఈ కరోనా పరిస్థితుల్లో కూడా పోరాటం ఉద్యమం కొనసాగిస్తున్న నా మిత్ర మిగతా పక్ష పార్టీ అందరూ కూడా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అది అందరి కోరిక అని మీరు చెప్పినప్పుడు ఇంకా ఎప్పటి నుంచో కోరిక కాబట్టి అది ఒక తీరని కోరిక కాబట్టి ఈ ఇప్పుడు ఇదే మనకి అంటే ఇంతకుముందు జిల్లాల ప్రస్తావన రాలేదు కాబట్టి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది జిల్లాల ప్రస్తావన రాలేదు తర్వాత పార్లమెంట్లో కూడా ఏంటంటే ఏవైతే ఒక పార్లమెంట్ ఇదిగా ఉందో ఒక దాన్ని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్గా దాన్ని ఒక జిల్లాగా మనం ప్రకటించాలి ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి మనం ఇవాళ హిందూపూర్ ఒక పార్లమెంటు దీంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి వాటిల్లో బాగా అభివృద్ధి చెంది భౌగోళికంగా అన్ని రకాలుగా కూడా అటు పారిశ్రామికంగా అయితే వ్యాపారంగా వ్యాపారాత్మకంగా అయితేనేమి అన్ని విధాలుగా కూడా ఈ మన పాఠశాలలు అయితేనేమి విద్యా సంస్థలు అయితేనేమి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అలాగే ఒక శాశ్వతంగా చేసుమరణీయంగా మిగిలిపోయేలా కోరిక మా నాన్నగారు అన్నగారు నందమూరి తారక రామారావు గారి నుంచి ప్రాతినిధ్యం దాంతో ఒక ప్రత్యేకమైన మనకి గుర్తింపు రావడం హిందూపురానికి అలాగే నేను ఎమ్మెల్యేగా మొదటిసారి నుంచి మొదటిసారిని నేను ఎన్నికైనప్పుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకుని అడిగిన వెంటనే ఇప్పుడు మనకి డైరెక్ట్గా టౌన్కి పైప్ లైన్ ఇవ్వడం అయితేనేమి అటు వాటర్ సప్లైకి అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి
మన రోడ్లు రోడ్లు నిర్మించడం కోసమైతేనేమి ఇవన్నీ కూడా ఎన్నో అంటే ఎంతో ఎన్నో నిధులు ఆయన ఇక్కడ మన హిందూపురాన్ని సమకూర్చడం జరిగింది. సో ఇలా ఎంతో అభివృద్ధి చెందిన మన హిందూపురం తప్పకుండా ఇదొక అలాగే మెడికల్ కాలేజ్ తెలిసిన వెంటనే నేను మన వైద్య శాఖ మంత్రులు నాన్నగారు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి వస్తానని తెలిసి ఆయనకి ఒరిజినల్ లేదు ప్రోగ్రామ్ ఇది మన మలుగురు ఇన్స్పెక్షన్ వెంటనే ఆయనకి చెప్పగానే వెంటనే ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయడము అలాగే ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే దీన్ని మన ఆప్షన్కి గుడ్ విల్ ఆప్షన్కి వెంటనే మీరు పిలవాలని వెంటనే మన మార్కెట్ యార్డ్ పూర్తి కావాలని చెప్పడం వాళ్ళకి పిలవడం కూడా జరిగింది అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. సో అందరికీ ఉంది ఈ యొక్క హిందూపురం మనకే కాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పడాలి అన్న కోరిక అందరిలో ఉందని అందరిలో నాటుకుందని ఈ అది అందరికీ ఏ ఉద్యమంకి వస్తే పోరాడుతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఏనుగంత బలం అని సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకో ఎందుకంటే హిందూపురం అన్నది అసలు ఈ ఎటువంటి ఈ మతాల యొక్క ఎటువంటి అంటే కులాలైతేనేమి మతాలైతేనేమి వీటన్నిటికీ ఒక అతీతంగా దూరంగా అందరు కలిసిమెలిసి ఉండే ఒక పుణ్యక్షేత్రం ఒక ఆదర్శం ఒక ఒక ప్రతీక అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటిది ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడాలని మనందరం దానికి ఏసాం ఏదైతే అందరు సాగిస్తున్నామో మనం ఈ ఉద్యమం ఇది అంతం గారిది ఆరంభం ఎప్పటికైనా మనం సాధించి తీరతాం అని మనంతో ప్రతిజ్ఞ పూనాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఆయన అపాయింట్మెంట్ కూడా నేను అడగడం జరిగింది. ఆయన ఆయన కలిసిన వెంటనే ఈ యొక్క ప్రస్తావన నా అజెండాలో ఫస్ట్ ప్రస్తావన ఇది. దాని తర్వాత ఉన్నాయి రెండు మూడు ఇక్కడ డెవలప్మెంట్స్ ఇంకా గోరంట్ల మన చెలమత్తూరు ఎత్తిపోతల పథకం ఉంది. తుమ్ముకుంటకు నీళ్లు కావాలి అక్కడ చెలమత్తూరుకి నీళ్లు కావాలి చెరువులకి నీళ్లు రావాలంటే నింపాలంటే ఆ చెరువులకి ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ ఏవైతే నాన్నగారికి కొన్ని ఇవ్వండేవి దీన్ని ఎన్హెచ్ఎస్ఎస్ కానివ్వండి గాలేరు నగరి కానివ్వండి తెలుగు గంగ కానివ్వండి పారిశ్రామిక వాడ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతో దూరపు చూపుతో ఇప్పుడు ఇవాళ బసవతారకి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ హైదరాబాద్లో మేము కట్టామంటే అప్పుడు మేము మొదలుపెట్టేటప్పుడు ఏముంది అక్కడ ఏమి లేవు ఏ వసతులు లేవు రోడ్లు లేవు అన్ని బండలే చుట్టూ మరి అటువంటిది ఇవాళ ప్రపంచం చెప్పుకోదగ్గ ఒక ఇదిగా ప్రాంతంగా బంజారాహిల్స్ కానివ్వండి జూబ్లీహిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవాళ అంత అభివృద్ధి చెందా అంటే ఒక దూరదృష్టి అలాగే నాన్నగారు ఎంతో దూరదృష్టితో అప్పుడు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు మరి అటువంటిది ఆయన ఎంతో దూరదృష్టితో నాడు ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడం ఇవాళ ఎంతో ఇవాళ చూస్తున్నా ఎంతో అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే అందరు కూడా నేను చెప్తుంది ఇప్పుడు ఏ పథకమైనా సరే ప్రభుత్వ పథకం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు అన్నిటికీ అతీతంగా అందరు కూడా ప్రతి వాళ్ళు అర్హులైన వాళ్ళందరూ కూడా ఆ పథకాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ హిందూపూర్ ఒక కేంద్ర ఏర్పడాలని అందరూ ఎవరు పార్టీలకు అతీతంగా ఇప్పుడు వాళ్ళందరికీ కలిశాము అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇదే నా మొదటి ప్రతిపాదన అంటే ఎజెండాలో ఇదిగా పెట్టుకుని నేను కలిసినప్పుడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యంగా ఈ యొక్క దీనికోసం నేను ఆయన దీనికి సానుకూలంగానే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే దానికి తోడు కానప్పుడు మనంతా కలిసి ఉద్యమిస్తాం తప్పకుండా ఇది ఒక జిల్లా కేంద్రంగా హిందూపూర్ని ఒక జిల్లాగా మనం సాధిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నా. ఇది ఇంకా ఉద్యమం కాదు ఇది ఇంకా మొదలు కాలా కాదన్నప్పుడు కదా. సో ఇది ఒక మనం ఒక వినప ముందు మనం ఈ యొక్క ఏదైతే ఈ జిల్లాలో నేనన్నాను ఎవరికి అందరు కూడా ఇదే హిందూపూరే జిల్లా కేంద్రంగా జిల్లా కావాలన్న కోరిక అందరికీ ఉంది. సో కాబట్టి ఇవాళ ఇప్పుడు ఎవరివారు స్వార్థం కోసం ఇక్కడ వాళ్ళ నోట్లు మట్టి కొట్టద్దని ఇప్పుడు మనకుంది పుట్టపడుతుంది అదొక ఒక గ్రామం అనుకోవచ్చు మనం అది అదొక పంచాయతీ అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ
ఒక మున్సిపాలిటీగా దాని చెల్లెళ్ళకు కూడా ఇంతవరకు సంవత్సరం కానీ ఇప్పటిదాకా ఎలక్షన్ జరగల ఓటు జరిగింది ఇంకా సో ఇవాళ మనకి ఉన్న భౌగోళికంగా కానీ అన్ని రకాలుగా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఈ హిందూ మన హిందూపురానికి ఉన్న అన్ని అర్హతలు మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి వీటి కోసం అందరూ పోరాడుతున్నాం అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఒక నేను చెప్పినట్టు పోరాటం ఇంకా మొదలు కాలేదు సో ఇది అంతం కాదు ఇది ఆరంభం సో త్వర త్వరత నేను చెప్పినట్టు సానుకూలంగానే స్పందిస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క పోరాటాన్ని ఇలాగే ఇంకా ముందుకు కొనసాగిస్తామని సాధించేదాకా దీన్ని విడిచిపెట్టేది లేదని ఈ సభకి అందరూ తెలియజేసుకుంటూ అందరికీ ఇందులో పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.